రాబర్ట్ క్రోలే అని చెప్పి ఈయన సెకండ్ ఇన్ కమాండ్ సిఐఏ అంటే డైరెక్టరేట్ ఆఫ్ ఆపరేషన్స్. ఇతను గ్రిగరీ డగ్లస్ అని చెప్పి ఒక రచయిత, ఈయన రాస్తున్న ఒక పుస్తకంలో ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఇందులో ఈయన ఏం మాట్లాడాడు అంటే, లాల్ బహదూర్ శాస్త్రి గారి మరణం ఇది ఒక మరణము కాదు, సిఐఏ చేసిన హత్య. సిఐఏ వాళ్ళంటే సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అమెరికా. సో వీళ్ళు టాష్కెంట్, టాష్కెంట్ అంటే ఏంటి, ఉజ్బెకిస్తాన్ యొక్క రాజధాని. సో టాష్కెంట్లో మీకు లాల్ బహదూర్ శాస్త్రి గారు ఆయన వెళ్ళి మీకు ఒక పీస్ ట్రీటీ మీద సంతకం చేయడానికి, ఎందుకంటే 1965లో భారతదేశానికి పాకిస్తాన్ మధ్య వచ్చిన యుద్ధములో భారతదేశం గెలుపు సాధిస్తే మీకు పాకిస్తాన్ సరెండర్ అయితే దీనికి సంబంధించిన ఒక పీస్ ట్రీటీ టాష్కెంట్లో మేము చేస్తున్నాము అని చెప్పి చెప్పడంతో మీకు భారతదేశ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి గారు టాష్కెంట్ వెళ్ళారు, ఇది ఒక కుట్ర, ఆయనని అక్కడికి తీసుకువెళ్ళి హత్య చెయ్యాలి అని చెప్పి ఎవరో ప్లాన్ చేశారు అని చెప్పి చెప్పినప్పుడు, ఏంటంటే ఇవాళ వచ్చిన విషయం, ఇవాళ వచ్చిన రిపోర్ట్ ఏంటంటే సిఐఏ అనబడే ఏజెన్సీ వాళ్లే చేశారని రాబర్ట్ క్రోలే ఈయన ఒక ప్రకటన చేశాడు. అంటే ఈయన సిఐఏలో ఒక ఆఫీసర్, సెకండ్ ఇన్ కమాండ్ అన్నప్పుడు హై ర్యాంకింగ్ ఆఫీసర్, కాబట్టి ఈయన ఇలాంటి ఒక స్టేట్మెంట్ ఇవ్వడంతో మీకు లాల్ బహదూర్ శాస్త్రి గారి మనవడు విభాకర్ శాస్త్రి ఈయన ఇమీడియట్గా నరేంద్ర మోదీ గారికి అలాగే హోంమంత్రి అమిత్ షా గారికి ఒక ఉత్తరం రాశాడు. అయ్యా మీరైనా దయచేసి, అంటే ఇది ఒక కాన్స్పరెన్సీ థియరీగా చెప్తారు, లాల్ బహదూర్ శాస్త్రి గారిని తాష్కంట్లో ఎవరో ఇలాగా ఫుడ్ పాయిజన్ చేసి ఈయన హత్య చేశారని చెప్తారు, కానీ ఇవాళ వరకు ఎవరు ప్రూవ్ చేయలేదు. ఎందుకు ప్రూవ్ చేయలేదు అనడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. అట్లీస్ట్ ఇప్పుడైనా మోదీ ప్రభుత్వంలో అయినా దీని మీద ఇన్వెస్టిగేషన్ చెయ్యండి, ఎందుకంటే ప్రతి ఒక్క భారతీయుడు ఇప్పుడు నాలాంటి వాడు ఖచ్చితంగా ఈ నిజాలు తెలుసుకోవాలని చెప్పి చాలా పట్టుదలగా ఉన్నాం. కానీ మనకున్న, అంటే మనకున్న ఈ సెటప్లో ఏంటంటే ఈ నిజాలను బయట పెట్టడానికి మీకు ఎక్కడా ఎవరు ఎటువంటి ప్రయత్నాలు చెయ్యలేదు. ఒకవేళ మీరు ఈ సంఘటనను మోడీ గారి యొక్క పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూశారనుకోండి, మీకు ఎన్ని నిజాలు బయటపడతాయి అంటే చూడండి, 2015 జూలై 1న వన్ ఇండియా న్యూస్ అని చెప్పి ఒక న్యూస్ ఛానల్, వీళ్ళు ఒక వీడియోను విడుదల చేశారు. ఇందులో ఏం చెప్తారు వీళ్ళు అంటే చూడండి, జవహర్ లాల్ నెహ్రూ అంటే భారతదేశం యొక్క ప్రధానమంత్రి, మొట్టమొదటి ప్రధానమంత్రి, ఈయన ఒక ముస్లిం అని చెప్పి భారతదేశ ప్రభుత్వం 2015 కాబట్టి మీకు మోదీ ప్రభుత్వం, వీళ్ళు వికీపీడియాలో జవహర్ లాల్ నెహ్రూకి సంబంధించిన ఆయన తాతలు ముత్తాతలు వీళ్ళ చరిత్రను బయటపెట్టి వికీపీడియాలో తప్పుడు చరిత్రను రాస్తున్నారు అని చెప్పేసి మీకు కాంగ్రెస్ వాళ్ళు చాలా పెద్ద ఎత్తున మోదీ మీద విరుచుకుపడ్డారు అని చెప్పి ఒక కథనాన్ని విడుదల చేశారు. అంటే ఇది ఎప్పుడు 2015 అన్నప్పుడు వికీపీడియాలో మీకు చూడండి, జవహర్ లాల్ నెహ్రూ ఒక ముస్లిం, ఈయన తాతగారు గాజుద్దీన్ గాజీ అని చెప్పి చెప్తున్నారు. గాజుద్దీన్ గాజీ అని ఆయన ఒక ముస్లిం వ్యక్తి. అప్పట్లో బ్రిటిష్ వాళ్ళు కొన్ని కఠిన చర్యలు తీసుకున్నారు ఈ ముస్లింల పట్ల, కాబట్టి తాను కూడా ఇందులో ఇరుక్కుపోతాడేమో అని చెప్పి ఈయన హిందువుగా తనని తాను ప్రొజెక్ట్ చేసుకొని తన పేరు గంగాధర్ నెహ్రూ అని చెప్పి మార్చుకున్నాడు అని చెప్పి ఇందులో రాయబడి ఉంది. ఏమంటే ఇలాంటి ఫేక్ న్యూస్ అనేది ఎన్నో వస్తూ ఉంటాయి కదా, దీనికి మోదీ గారిని వీళ్ళు ఎందుకు టార్గెట్ చేశారని మీరు ఆలోచించారనుకోండి, ఇది మీకు 100% భారతదేశం యొక్క ప్రభుత్వానికి చెందిన ఐపీ అడ్రస్ నుంచి విడుదల అయిన ఒక రిపోర్ట్. అంటే ఇండియన్ గవర్నమెంటే జవహర్ లాల్ నెహ్రూ గారి గురించి ఇలాంటి ఒక కథనాన్ని రాశారని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు. ఒకవేళ ఇదే నిజమైతే మోదీ గారి ఆలోచనలు ఎలా ఉంటాయో చూడండి. అంటే మీరు ఏం చేశారండి, భారతదేశాన్ని ఒకటి హిందూ రాష్ట్రం అన్నారు, ఇంకొకటి పాకిస్తాన్ అంటే ముస్లింల రాష్ట్రంగా మీరు ప్రకటించారు. ఇరు దేశాలు అంటే ఒక దేశానికి ముస్లిం నాయకుడు మీకు ప్రధానమంత్రిగా ఉండాలి, ఇంకొక దేశం అంటే ఇది హిందూ రాష్ట్రము, దీనికి ఒక హిందూ నాయకుడు ప్రధానమంత్రిగా ఉండాలి. అలాంటప్పుడు పాకిస్తాన్ యొక్క నాయకుడు మహమ్మద్ అలీ జిన్నా బాగానే ఉన్నాడు కదా, మరి భారతదేశానికి జవహర్ లాల్ నెహ్రూ అనబడే ఒక ముస్లిం మీకు ప్రధానమంత్రి అయితే అప్పుడు ఇది ఎందుకండి మీరు విడగొట్టారు, ఈ పార్టీషన్ అనేది ఎందుకు అవసరం? ఇండియాకును ఒక ముస్లిం ప్రధానమంత్రియే ఉన్నాడు, పాకిస్తాన్కి కూడా ఒక ముస్లిం నాయకుడే కదా ఉన్నాడు, మరి మీరు ఎందుకు విడగొట్టారు? ఇప్పుడు మోదీ గారు ఏం ఆలోచిస్తాడు, ఒక ముస్లిం వ్యక్తి తనని హిందూ అని అనుకోవడం వల్ల ఏకంగా మీరు దేశాన్నే అప్పచెప్పారు కదా. అంటే ఇదంతా ఎక్కడ వస్తుంది అంటే కాశ్మీర్ ఇష్యూలో వస్తుందండి.
కాశ్మీర్ని ఏదో ఒక విధంగా పాకిస్తాన్కి అప్పజెప్పాలని చెప్పి జవహర్ లాల్ నెహ్రూ గారు ఎన్నో విధాల ప్రయత్నాలు చేశారు అన్నట్టుగానే మోదీ గారు ఆలోచిస్తారు. కానీ మీకు సర్దార్ వల్లభాయ్ పటేల్ అనబడే ఒక కొరగరాని కొయ్య అక్కడ ఉండడంతో, ఈయనను దాటి ఎవరు ఏం చెయ్యలేకపోవడంతో ఆల్మోస్ట్ మనం ఈ కాశ్మీర్ అనబడే ప్రాంతాన్ని మనం స్వాధీనము చేసుకునే పరిస్థితిలో మీకు ఇమీడియట్గా జవహర్ లాల్ నెహ్రూ గారు యునైటెడ్ నేషన్స్ వాళ్ళకి కాల్ ఫార్ చేయడము, ఈ యుద్ధాన్ని ఆపండి, ఇక్కడతో ఇది ఎల్ఓసీగా ఉండాలి, ఈ ప్రాంతం అంతా కూడా పాకిస్తాన్కి చెందిన భూభాగమే అని చెప్పి చెప్పించాడా, అంటే పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ అని చెప్పి ఒక భాగాన్ని తీసుకువెళ్ళి పాకిస్తాన్కి అప్పజెప్పాడా. అలాగే చూడండి, కాశ్మీర్ అన్నప్పుడు దానికి ఒక స్పెషల్ స్టేటస్ ఇచ్చారు, విడి రాజ్యాంగం ఇచ్చారు, విడి జెండా ఇచ్చారు. సో ఇన్ని అధికారాలు కాశ్మీర్కి ఎందుకు ఇచ్చారు అంటే కాశ్మీర్ అనబడే ప్రాంతము ఏదో ఒకరోజు పాకిస్తాన్కి వెళ్ళిపోతుంది, అది వెళ్ళాలి అని వీళ్ళు అనుకున్నారా? ఇవన్నీ వస్తాయి కదా మీకు ఆలోచనలు. తర్వాత చూడండి, ఎప్పుడైతే మీకు జవహర్ లాల్ నెహ్రూ గారి వాళ్ళ తాతగారు ఒక ముస్లిం వ్యక్తి అని చెప్పి మీరు ఎస్టాబ్లిష్ చేస్తారో, అప్పుడు ఆటోమేటిక్గా మీకు జవహర్ లాల్ నెహ్రూ గారు కూడా ఒక ముస్లిమే అన్న తర్వాత ఈయన భారతదేశాన్ని ఒక ఇస్లామిక్ దేశంగానే కదా చూడాలనుకుంటారు. అంటే పాలకులు అనేవాళ్ళు ఎప్పుడూ కూడా మీకు ముస్లింలే అయి ఉండాలని చెప్పి జవహర్ లాల్ నెహ్రూ గారు భావించుండొచ్చు కదా. తర్వాత మీకు గుల్జారీ నందా, అంటే జవహర్ లాల్ నెహ్రూ గారు మరణించిన తర్వాత గుల్జారీలాల్ నందా గారు చాలా షార్ట్ టర్మ్ మాత్రమే మీకు ప్రధానమంత్రిగా ఉన్నారు, తరువాత మీకు లాల్ బహదూర్ శాస్త్రి గారు ఇండియాకి ప్రైమ్ మినిస్టర్ అయ్యారు. ఇది ఎవరూ కూడా కాంగ్రెస్ పార్టీలో ముఖ్యంగా నెహ్రూ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళు ఎవరూ కూడా దీన్ని ఇష్టపడలేదు. ఎందుకంటే ఇతను ఒక హిందూ నాయకుడు కాబట్టే తాష్కంట్లో ఇతని మీద ఇలాంటి ఒక విషప్రయోగం జరిగిందా. సో ఇది అయిన వెంటనే మీకేం జరిగింది, జవహర్ లాల్ నెహ్రూ గారి కుమార్తె ఇందిరాగాంధీ గారు ఈవిడ భారతదేశ ప్రధాని అయ్యారు. ఏంటి, మీకు తాతగారు ముస్లిము, జవహర్ లాల్ నెహ్రూ గారు ముస్లిం అని ఇందిరాగాంధీ గారు కూడా. ఇంకా చెప్పాలంటే ఒక ఫేక్ న్యూస్ కూడా ఉంది, ఇందిరాగాంధీ గారు తన భర్త మీకు ఫిరోజ్ జహంగీర్ గ్యాండీ ఈయనను లండన్లో ప్రేమించినప్పుడు ఈవిడ మతము కూడా మార్చుకున్నారు, ఇస్లాంలోకి కన్వర్ట్ అయ్యారని చెప్పి కూడా మీకు ఒక థియరీ ఉంది. అలాంటప్పుడు ఏమైపోయింది, ఇందిరాగాంధీ గారు కూడా ఒక ముస్లిం మహిళే, ఈవిడ పెళ్లి చేసుకున్న వ్యక్తి ఫిరోజ్ జహంగీర్ గ్యాండీ, ఈయన ఒక పార్సీ వ్యక్తి అంటారు, కానీ ఫిరోజ్ అన్న పేరు చూడండి, జహంగీర్ అన్న పేరు చూశారనుకోండి, ఎందుకంటే నా స్నేహితుల్లోనే చాలామందికి ఫిరోజ్ అన్న పేరు ఉంది కాబట్టి ఈయన ఒక పార్సీ వ్యక్తి అని మనం చూడలేము. కానీ మీరు చూడండి, ఇందిరాగాంధీ గారు, ఫిరోజ్ జహంగీర్ గ్యాండీ వీళ్ళు ఇద్దరు కూడా ముస్లింలు అయి ఉంటే మరి ఇందిరాగాంధీ గారే కదండి భారతదేశాన్ని పాలించారు, ఈవిడ తరువాత వీళ్ళ కుమారుడు రాజీవ్ గాంధీ అని అంటున్నాము, మరి ఈయన కూడా ఒక ముస్లిమే కదా అవుతాడు, సంజయ్ గాంధీ కూడా ఒక ముస్లిమే అవుతాడు. ఇలా చూసుకున్నప్పుడు భారతదేశాన్ని ముస్లింలే కదా పాలించారు, ఇది మోదీ గారు ఆలోచిస్తాడు. ఇప్పుడు తర్వాత అంతా మీరు చూసారనుకోండి, మొరార్జీ దేశాయ్ గారు జస్ట్ 2 ఇయర్స్, తర్వాత చరణ్ సింగ్ జస్ట్ 1 ఇయర్, విపి సింగ్ 1 ఇయర్, అలాగే చంద్రశేఖర్ ఇతను కూడా 1 సంవత్సరమే. ఇలా ఎప్పుడు కూడా భారతదేశంలో ఒక సుస్థిర పాలన అనేది ఉండకూడదని చెప్పి వీళ్ళు చాలా పెద్ద లెవెల్లో ప్లానింగ్ చేశారు. ఇక పివి నరసింహారావు గారు వచ్చినప్పుడు అద్భుతమైన పాలన అన్నారు, ఎందుకంటే 5 ఏళ్ల పాటు ఈయన ఫుల్ టర్మ్ని ఫినిష్ చేయగలిగాడు, ఇదే గొప్ప విషయం ఇండియాలో అన్నట్టుగా ఉండేది. కానీ ఇతని పాలనను సోనియా గాంధీ గారు ఏ రోజు ఇష్టపడలేదు, ఎందుకంటే ఈవిడ ఒక క్రైస్తవ మహిళ, అంటే భర్త ఏమో ఒక ముస్లిం వ్యక్తి, ఈవిడేమో ఒక క్రైస్తవ క్యాథలిక్ మహిళ ఈవిడ. అంటే మీరు గమనించారనుకోండి, 1947 నుంచి చూసారనుకోండి ఎక్కడా కూడా ఒక హిందూ నాయకుడు కరెక్ట్గా ఈ హిందూ రాష్ట్రాన్ని పాలించలేదు. మీకు తర్వాత వాజ్పేయి గారు వచ్చినప్పుడు కూడా ఎన్నో విధాలు ఆయన ప్రభుత్వాన్ని కూలగొట్టాలనే ప్రయత్నాలు చేశారు, ఫైనల్గా ఇవాళే మీకు ఇది ఒక పర్ఫెక్ట్ హిందూ రాష్ట్రము, ఇక్కడ ఒక హిందూ నాయకుడు ఉన్నాడు, ఈ దేశాన్ని పాలిస్తున్నాడు అని చెప్పి మోదీ గారు ఆలోచించుకుంటాడు. అది నేనే, నాకే ఆ వరం ఇవ్వబడింది, ఇవాళైనా ఈ దేశం అంటే ఈ హిందూ రాష్ట్రాన్ని హిందువులు పాలించాలని చెప్పి ఆయన అనుకోవచ్చు. మీరు జస్ట్ ఊహించుకోండి భారతదేశ చరిత్ర ఎలా ఉంటుంది, అంటే మొత్తము కూడా ఒక తప్పుడు చరిత్రను మనం రాసాము. ఈ పార్టీషన్ అని చెప్పి మనం ఏదైతే మాట్లాడుతున్నామో ఇదంతా కూడా ఒక పెద్ద డ్రామా, లార్డ్ మౌంట్ బాటన్ చేసిన చాలా పెద్ద కుట్ర, ఎందుకంటే నెహ్రూకి ఫేవరబుల్గా చేయాలని చెప్పి ఆయన ఈ భారతదేశాన్ని 2 దేశాలుగా విడగొట్టాడు. ఈ 2 దేశాలను పాలించిన వాళ్ళు కూడా మహమ్మదీయన్సే అనేదే నిజము. మరి దీన్ని మీరు చూసారనుకో, నిజం ఇది ఒకవేళ నిజమై ఉంటే ఎంత షాకింగ్గా ఉంటుంది.
మోదీ గారి యొక్క ఆలోచన విధానం ఎంతలా ఉంటుంది? ఇంత పెద్ద కుట్ర నా దేశం మీద జరిగిందా, హిందూ రాష్ట్రమని మీరు చెప్పి ఇవాళ ముస్లింల చేతుల్లో, మహమ్మదియన్స్ చేతుల్లో పెట్టి మీరు ఈ రెండు దేశాలను కూడా వాళ్ళ చేతే పాలించేలా చేశారా, మీరు ఎంత పెద్ద కుట్ర పన్నారని చెప్పి ఆయన అనుకుంటాడు. మరి దీని గురించి మీరు ఆలోచించండి, ఇది చాలా పెద్ద హిస్టరీ, ఆలోచించి మీ అభిప్రాయాలు తెలియజేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.